ఐదారేళ్ల బుల్బుల్కి దాదాపు 30 ఏళ్లున్న ఇంద్రనీల్ ఠాకూర్తో పెళ్ళవుతుంది. అత్తారింట్లో బుల్బుల్ చిన్నమర్దైన సత్యా ఠాకూర్తో స్నేహం చేస్తుంది. కానీ ఆ స్నేహాన్ని అపార్థం చేసుకున్న ఇంద్రనీల్ సత్యాన్ని లండన్ పంపించేస్తాడు. బుల్బుల్ కాళ్ళు విరగొట్టి మంచానికి పరిమితం చేస్తాడు. మరి బుల్బుల్ ఏం చేసింది? రండి తెలుసుకుందాం బుల్బుల్ సినిమా ద్వారా. ఈ సినిమాని నేరుగా నెట్ఫ్లిక్స్లో రిలీజ్ చేశారు. ఈ సినిమా హిందీ ఇంగ్లీష్ రెండు భాషల్లో దొరుకుతుంది. రండి మరి ఈ సినిమా కథ ఏంటో తెలుసుకుందాం. ఈ కథ 1881లో బెంగాల్ ప్రెసిడెన్సీలో మొదలవుతుంది. 5 ఆరేళ్ల బుల్బుల్కి దాదాపు 30 ఏళ్లున్న ఇంద్రనీల్ ఠాకూర్తో బాల్య వివాహం జరుగుతుంది. ఇంద్రనీల్కి మహేంద్ర ఠాకూర్, సత్యా ఠాకూర్ అని ఇద్దరు తమ్ముళ్ళుంటారు. ఇంద్రనీల్ మహేంద్ర కవల సోదరులు. మహేంద్రకి కాస్త మతిస్థిమిస్తం సరిగ్గా ఉండకపోవడంతో మహేంద్రని చూసుకుంటుందని వినోదినితో మహేంద్రకి ముందుగా పెళ్లి చేస్తారు. సత్య 7-8 ఏళ్ల పిల్లాడు. అత్తారింటికి వచ్చాక బుల్బుల్కి సత్య మంచి ఫ్రెండ్ అవుతాడు. సత్య బుల్బుల్కి దయ్యం కథలు కూడా చెప్తాడు. పెళ్ళంటే ఏంటో తెలియని బుల్బుల్ తనకు సత్యతోనే పెళ్లి జరిగింది అనుకుంటుంది. ఎందుకంటే ఇద్దరు దాదాపు ఒకే వయసులో ఉన్నారు కాబట్టి. ఇంద్రనీల్ బుల్బుల్కి తానే ఆమె భర్త అని, పెద్దయ్యాక భర్తకి మరిదికి ఉన్న తేడా తెలుసుకుంటావులే అని సర్ది చెప్తాడు. ఇక అప్పటి నుండి బుల్బుల్ సత్య కలిసి ఆడుకుంటూ చదువుకుంటూ కథలు చెప్పుకుంటూ మంచి ఫ్రెండ్స్ అయిపోతారు. కానీ మతిస్థిమితం సరిగ్గా లేని మహేంద్ర బుల్బుల్ని అప్పుడప్పుడు ఇబ్బంది పెడుతూ ఉంటాడు. కట్ చేస్తే 20 సంవత్సరాల తర్వాత ఠాకూర్ పరివారాన్ని పెద్ద కోడలైన బుల్బుల్ చూసుకుంటూ ఉంటుంది. ఎందుకంటే ఇంద్రనీల్ ఠాకూర్ ఇల్లు వదిలి వెళ్ళిపోయి ఉంటాడు. 3 సంవత్సరాల క్రితం మహేంద్ర చనిపోయి ఉంటాడు. ఊరి వాళ్లతో సహా వినోదిని కూడా మహేంద్రని దయ్యం చంపిందని నమ్ముతూ ఉంటుంది. అప్పటి నుండి వినోదిని వితంతువులతో కలిసి ఒక ఆశ్రమంలో ఉంటుంది. 5 ఏళ్ల క్రితం లా చదవడానికి లండన్ వెళ్లిన సత్యా ఠాకూర్ ఇప్పుడు తిరిగి ఇంటికి వస్తాడు. బుల్బుల్ని, వినోదిని కలిసి జరిగిన విషయాల గురించి మాట్లాడతాడు. మహేంద్ర చనిపోయినప్పుడు రాలేకపోయానని బాధపడతాడు. కానీ మహేంద్రని దయ్యం చంపిందంటే నమ్మడు. చుట్టూ అడవి ఉంది కాబట్టి ఏదైనా జంతువు చంపి ఉంటుందంటాడు. బుల్బుల్ కూడా దయ్యం లేదని అంటుంది. 5 ఏళ్ల తర్వాత బుల్బుల్తో మాట్లాడుతున్న సత్యకి బుల్బుల్ చాలా మారిపోయిందనిపిస్తుంది. మహేంద్రని చంపిన జంతువుని కనిపెట్టాలని నిర్ణయించుకుంటాడు సత్య. ఆ రాత్రే తుపాకీ తీసుకుని వేటకు సిద్ధమై బుల్బుల్ని కలవడానికి ఆమె గదికి వెళ్తాడు. అక్కడ బుల్బుల్తో డాక్టర్ సుదీప్ కనిపిస్తాడు. వాళ్ళిద్దరూ బాగా చనువుగా ఉన్నట్టు సత్యకు అనిపిస్తుంది. బుల్బుల్కి వేట గురించి చెప్పి ఊరిలోని కొంతమందిని పోగేసుకుని వేటకు వెళ్తాడు సత్య. వారిలో మాస్టర్ దినకర్ కూడా ఉంటాడు. కొంత దూరం వెళ్ళాక దినకర్కి ఎవరో అమ్మాయి పాడుతున్నట్టు అనిపించి ఒక్కడే అటువైపు వెళ్తాడు. వెంటనే ఒక అమ్మాయి ఆకారం అతన్ని చంపేసి చెట్టుకు వేలాడదీస్తుంది. దినకర్ అరుపులు విని సత్యతో ఉన్న జనాలు అటువైపు పరిగెడతారు. అడవికి దగ్గరలోనే ఇల్లున్న డాక్టర్ సుదీప్ కూడా ఆ అరుపులకి అక్కడికి పరిగెడతాడు. దారిలో ఒక చోట సుదీప్ని చూసి సుదీప్ ఇక్కడెందుకున్నాడు అని సత్యలో అనుమానం మొదలవుతుంది. అందరూ దినకర్ శవం దగ్గరికి చేరుకుంటారు. ఊరి జనాలు ఇది దయ్యం పని అంటారు. కానీ సత్య మాత్రం ఇది దయ్యం పని కాదు, జంతువు పని కాదు, ఒక మనిషి పని, ఒక మగ మనిషి పని అంటాడు. మరుసటి రోజు ఉదయం బుల్బుల్తో హత్యలు చేస్తుంది దయ్యం కాదు, ఒక మగ మనిషి అంటాడు సత్య. మగ మనిషి అని అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నావు, స్త్రీ కూడా అయ్యుండొచ్చు కదా అంటుంది బుల్బుల్. కానీ ఏ స్త్రీ ఆ విధంగా హత్యలు చెయ్యలేదంటాడు సత్య. ఇంతలో వినోదిని ఎక్కడికి వస్తుంది. వినోదిని తానే పిలిచాడని, ఇక నుండి వినోదిని తమతోనే ఉంటుందంటాడు సత్య. అదే సమయానికి సుభాషిష్ అనే పోలీస్ ఆఫీసర్ అక్కడికి రావడంతో సత్య అతన్ని తీసుకుని దినకర్ చనిపోయిన స్థలానికి వెళ్ళి ఏదైనా క్లూ దొరుకుతుందేమోనని వెతుకుతాడు. అక్కడ సత్యకి రాత్రి సుదీప్ కనిపించిన చోట రక్తంతో తడిసిన చేతి గుర్తు కనిపిస్తుంది. దాంతో ఈ హత్యలు చేస్తుంది సుదీపేనని సత్యకు మరింత అనుమానం కలుగుతుంది. ఇంటికి వచ్చాక వినోదిని సుదీప్ గురించి అడుగుతాడు సత్య. ఇంతలో బుల్బుల్ అక్కడికి రావడంతో సత్య తనకు పనుందని వెళ్ళిపోతాడు. వినోదిని సత్య సుదీప్ గురించి అడిగాడని బుల్బుల్కి చెప్తుంది. నువ్వు ఉన్నదాని రెండింతలు చేసి చెప్పుంటావే అంటుంది బుల్బుల్. అయ్యో లేదండి, నేనెందుకు అలా చెప్తాను, అయినా నేనెప్పుడు ఎవరికి ఏ ద్రోహం చేయలేదండి, కనీసం ఎవరి గురించి చెడుగా కూడా మాట్లాడలేదండి
అని అక్కడి నుంచి బినోదిని వెళ్ళిపోతుంది. బినోదిని మాటలతో బుల్బుల్కి 5 ఏళ్ల క్రితం జరిగిన విషయాలు గుర్తుకు వస్తాయి. ఇంద్రనీల్ బుల్బుల్తో ప్రేమగా మెలగడం చూసి బినోదిని ఓర్వలేకపోతుంది. ఎందుకంటే బినోదినికి ఇంద్రనీల్కి మధ్య అక్రమ సంబంధం ఉంటుంది. ఇంద్రనీల్ బుల్బుల్కి దగ్గరైతే తన పరిస్థితి ఏమవుతుందోనని వారిద్దరి మధ్య చిచ్చు పెట్టాలని నిర్ణయించుకుంటుంది. బుల్బుల్ ముందే ఇంద్రనీల్తో సత్యాకి పెళ్లి సంబంధాలు చూడండి అంటుంది. పెద్ద కోడలు గారు మీరేమంటారు అని బుల్బుల్ని కూడా లాగుతుంది. బుల్బుల్ని ఎందుకు అడుగుతున్నావు అని ఇంద్రనీల్ అనడంతో, అయ్యో సత్యపై మొదటి హక్కు బుల్బుల్కే ఉంది కదా, అందుకే ఎందుకైనా మంచిదని ఓ మాట అడుగుతున్నా అని అంటుంది. దాంతో ఇంద్రనీల్కి సత్య బుల్బుల్ల మధ్య ఏదైనా తప్పు జరుగుతుందేమోనని అనుమానం మొదలవుతుంది. మరుసటి రోజు బినోదిని ఇంద్రనీల్తో, ఇందులో సత్య తప్పేం లేదు, ఈ వయసే అలాంటిది అని చెప్పి మరింత అనుమానం కలిగిస్తుంది. దాంతో ఇంద్రనీల్ మరో 3 నెలల్లో సత్యాన్ని లా చదవడానికి లండన్ పంపాలని నిర్ణయించుకుంటాడు. సత్యకి కూడా లండన్ వెళ్లాలని ఉండడంతో సంతోషంగా ఒప్పుకుంటాడు. కానీ బుల్బుల్ మాత్రం తట్టుకోలేకపోతుంది. ఎందుకంటే ఆ ఇంట్లో అంతమందిలో తనతో సరదాగా మాట్లాడేది, నవ్వించేది, కథలు చెప్పేది సత్య ఒక్కడే. మరి అందుకే సత్య వెళ్ళిపోతున్నాడు అనగానే బుల్బుల్లో భయం, బాధ రెండు ఒకేసారి కలుగుతాయి. సత్య బుల్బుల్ కలిసి ఒక పుస్తకం కూడా రాస్తుంటారు. సత్య సగం రాసిన పుస్తకం బుల్బుల్కి ఇచ్చి మిగిలిన కథ నువ్వే పూర్తి చేయాలంటాడు. బుల్బుల్ తన భయాన్ని, బాధని సత్యకి చెప్తుంది. కానీ సత్య, ఏం పర్లేదు, నేను ఉత్తరాలు రాస్తుంటాను, వీలైనంత తొందరగా వచ్చేస్తాను అంటాడు. వీళ్లను దూరం నుంచి చూసిన ఇంద్రనీల్ నిజంగానే వీరిద్దరి మధ్య ఏదో ఉంది, అందుకే ఇంతలా బాధపడుతున్నారు అనుకుంటాడు. దాంతో సత్యని తీసుకుని లండన్కి వెళ్లాల్సిన ఏర్పాట్లు చేసి వస్తానని ఇంద్రనీల్ కలకత్తా వెళ్తాడు. కానీ ఇంద్రనీల్ సత్యాన్ని లండన్ పంపించేసి ఒంటరిగా తిరిగి వస్తాడు. 3 నెలలు ఉంటాడనుకున్న సత్య ఇప్పుడే వెళ్ళిపోవడంతో బుల్బుల్ కన్నీరు మున్నీరుగా ఏడుస్తుంది. ఆ బాధలో ఒకరోజు రాత్రి తను సత్య కలిసి రాస్తున్న పుస్తకాన్ని ఏడుస్తూ ఒక్కో పేజీ చింపి కుప్పగా వేసి నిప్పంటిస్తుంది. ఆ క్షణంలో నిప్పు ఆ కాగితాలనే కాదు, బుల్బుల్ మనసుని కూడా కాలుస్తుంది. కాసేపటికి బుల్బుల్ స్నానానికి వెళ్తుంది. అప్పుడే ఇంద్రనీల్ బుల్బుల్ కోసం వచ్చి కాలుతున్న ఆ కాగితాలని చూస్తాడు. అందులో ఒక కాగితంపై సత్య బుల్బుల్ అని రాసి ఉండడం చూసి తన ఆవేశాన్ని ఆపుకోలేకపోతాడు. వెంటనే ఒక ఇనుపరాడ్ తీసుకుని బాత్రూంలోకి వెళ్ళి అత్యంత కిరాతకంగా బుల్బుల్ 2 కాళ్ళు విరక్కొడతాడు. ఆ రాత్రంతా అరుస్తూ ఏడుస్తూ నరక యాతన అనుభవిస్తుంది బుల్బుల్. మరుసటి రోజు డాక్టర్ సుదీప్ని పిలిచి మెట్లపై నుండి జారి పడిపోయిందని చెప్పి వైద్యం చేయమంటారు. కానీ ఆ గాయాలు చూసిన సుదీప్కి ఆ గాయాలు ఎలా తగిలాయో అర్థమై మౌనంగా వైద్యం చేస్తాడు. ఇక తనకు అక్కడేం లేదని బినోదినికి చెప్పి ఇంద్రనీల్ ఇల్లు వదిలి వెళ్ళిపోతాడు. సుదీప్ బుల్బుల్ కాళ్లకు కట్లు కట్టి కాళ్లను ఎవరూ ముట్టుకోకుండా చూడండని బినోదినికి చెప్పి వెళ్ళిపోతాడు. నరకం లాంటి గతంలోంచి బుల్బుల్ ప్రస్తుతంలోకి వస్తుంది. మరుసటి రోజు ఉదయం సుభాషిష్ మరో హత్య జరిగిందని సత్యాన్ని అక్కడికి తీసుకెళ్తాడు. హత్య జరిగినప్పుడు అక్కడ ఒక చిన్న పాప ఉందని, కానీ ఆ అమ్మాయి అతన్ని కాళీమాత చంపిందని అంటుంది అంటాడు. అమ్మాయి బాగా భయపడిపోయిందని సుదీప్ నిద్రమాతలు ఇవ్వడంతో ప్రస్తుతం నిద్రపోతుంది అంటాడు. దాంతో సత్యకు సుదీప్పై అనుమానం ఇంకా బలపడుతుంది. ఆ రోజు రాత్రి బుల్బుల్ని కలవడానికి వచ్చిన సుదీప్కి సత్య నిన్ను అనుమానిస్తున్నాడని చెప్తుంది బుల్బుల్. వారిద్దరిని దూరం నుండి చూసిన సత్య సుదీప్ని ఏదో ఒకటి చెయ్యాలని నిర్ణయించుకుంటాడు. అదే రాత్రి బుల్బుల్ని కలిసి సుదీప్ గురించి మాట్లాడతాడు సత్య. వదిన, ఏం జరిగిందో నేను అర్థం చేసుకోగలను. అన్నయ్య వెళ్ళిపోవడంతో నువ్వు ఒంటరైపోయావు. అదే అదును చూసి ఆ సుదీప్ నిన్ను తన వలలో వేసుకున్నాడు అంటాడు. సత్య మాటకు బుల్బుల్ పక్కున నవ్వేస్తుంది. దాంతో సత్య మరింత రగిలిపోతాడు. నిజానికి బుల్బుల్ జరిగిందంతా సత్యకు చెప్పాలనుకుంటుంది. కానీ సత్యలోని ఆవేశం, అనుమానం చూసి అర్థం చేసుకోలేడని నిర్ణయించుకొని మీ అన్నదమ్ములందరూ ఒక్కటే అంటుంది. దాంతో సత్య మౌనంగా తన గదికి వెళ్ళిపోతాడు. బుల్బుల్కి తన కాళ్లకు కట్లతో
కదలకుండా మంచంపై పడి ఉండి నరకం అనుభవించిన ఆ రోజులు గుర్తుకు వస్తాయి. ఇంద్రనీల్ వెళ్ళిపోయిన తర్వాత ఒకరోజు రాత్రి మహేంద్ర బుల్బుల్ గదిలోకి వెళ్ళి బుల్బుల్ కాలను తాకి పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తాడు. బుల్బుల్ నొప్పితో అరుస్తున్నా పట్టించుకోకుండా మహేంద్ర బుల్బుల్ని అత్యాచారం చేస్తాడు. ప్రపంచమంతా శూన్యమై తన బ్రతుకంతా నరకమైనట్టు అనిపిస్తుంది బుల్బుల్కి. ఒకవైపు కాలనొప్పులు, మరోవైపు మహేంద్ర రాక్షసత్వం తట్టుకోలేక అరుస్తూ ఏడుస్తూ కాసేపటికి స్పృహ తప్పి పడిపోతుంది. దాంతో మహేంద్ర భయపడి తన గదిలోకి వెళ్ళిపోతాడు. మహేంద్ర వాలకం చూసి ఏం జరిగిందో వినోదినికి అర్థమవుతుంది. ఆ రాత్రంతా బుల్బుల్ నరకయాతన అనుభవిస్తూ అలాగే పడి ఉంటుంది. మరుసటి రోజు ఉదయం వినోదిని బుల్బుల్ శరీరంపై రక్తాన్ని తోడుస్తూ, నువ్వు గొప్పింటి కోడలివి, గొప్ప గొప్ప ఇళ్లల్లో ఇలా జరగడం మామూలే, మనకు కావలసింది మన భర్త ద్వారా దొరకకపోయినా వాళ్ళ సోదరుల వల్ల దొరుకుతుంది, అందుకే జరిగిందంతా మర్చిపో అంటుంది. ఇంద్రనీల్ చేసిన గాయాలతో శరీరం గాయపడి, మహేంద్ర చేసిన పనితో మనసు గాయపడి బుల్బుల్ ఒక్కసారిగా తన సున్నితత్వాన్ని వదిలేసి ఒక దృఢమైన మహిళగా మారిపోతుంది. కాసేపటికి బుల్బుల్కి వైద్యం చేయడానికి వచ్చిన సుదీప్ బుల్బుల్ పరిస్థితి చూసి షాక్ అవుతాడు. ఎవరు చేశారని అడుగుతాడు. కానీ బుల్బుల్, నువ్వు వచ్చిన పని చేసుకో అంటుంది. దాంతో బుల్బుల్ పరిస్థితి అర్థం చేసుకుని మళ్ళీ కాళ్ళకు కట్లు కడతాడు సుదీప్. వినోదిని పిలుపుతో ప్రస్తుతంలోకి వస్తుంది బుల్బుల్. మహేంద్ర సంవత్సరానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని బుల్బుల్ని పిలుస్తుంది వినోదిని. బుల్బుల్ నవ్వుతూ వినోదినితో వెళ్తుంది. మరోవైపు సత్య తనను అనుమానించడం వల్ల సుదీప్ ఊరు వదిలి వెళ్ళబోతాడు. కానీ సత్య సుదీప్ని పట్టుకొని కలకత్తా కోర్టులో సుదీప్ని అప్పగించడానికి గుర్రపు బండిపై కలకత్తా బయలుదేరతాడు. అదే సమయంలో పూజాలో ఉన్న బుల్బుల్ దగ్గరికి ఒక పిల్లాడొస్తాడు. ఆ పిల్లాడి తండ్రి ఈ మధ్య రెండో పెళ్లి చేసుకుని ఉంటాడు. రెండో పిల్ల మాట విని తన తండ్రి తన తల్లిని ఇంట్లోంచి గెంటేశాడని, ఆ అవమానం భరించలేక ఆమె ఆత్మహత్య చేసుకుందని అంటాడు. ఇప్పుడు మీ నాన్న ఎక్కడికెళ్లాడని బుల్బుల్ అడిగితే సత్య ఠాకూర్ని గుర్రపు బండిపై కలకత్తా తీసుకెళ్తున్నాడని అంటాడు. ఇటు సుదీప్ని కలకత్తా తీసుకెళ్తున్న సత్య దారిలో సుదీప్ని నువ్వే ఈ హత్యలు చేశావంటాడు. కానీ సుదీప్ తనకేం తెలియదంటాడు. సరే అయితే ఆ దయ్యం నాకు కనబడితే నువ్వు ఈ హత్యలు చేయలేదని నమ్ముతాను అని సత్య అంటుండగానే ధడేల్మని ఏదో శబ్దం వస్తుంది. గుర్రపు బండి ఆగిపోతుంది. సత్య దిగి చూస్తే గుర్రపు బండి నడుపుతున్న వ్యక్తి చనిపోయి ఉంటాడు. సత్యకు కాస్త దూరంలో ఒక అమ్మాయి రూపం కనిపించడంతో ఆమెని తుపాకీతో కాలుస్తాడు. దాంతో ఆమె అక్కడి నుంచి పారిపోతుంది. సత్య ఆమెను వెతుకుతూ వెంట పరిగెడతాడు. సుదీప్ బండి దిగి సత్య ఎటు వెళ్ళాడా అని చూస్తుంటాడు. అలా పక్కకి చూసిన సుదీప్కి పక్కనే ఒక చెట్టుపై దేవీ రూపంలో ఒంటిపై రక్తంతో బుల్బుల్ కనిపిస్తుంది. సుదీప్ ఆశ్చర్యంగా బుల్బుల్ని చూస్తుండిపోతాడు. ఇంద్రనీల్ బుల్బుల్ని కొట్టిన దెబ్బలకు బుల్బుల్ కాలి ఎముకలు విరిగిపోయి ఉంటాయి. దాంతో వైద్యం జరిగినా కూడా బుల్బుల్ కాళ్ళు వెనక్కి తిరుగుతుంటాయి. హత్యలు జరిగిన స్థలంలో అడుగులు వెనక్కి పడి ఉండడం చూసి ఊరి జనమంతా దయ్యమనుకుంటారు. కానీ నిజానికి ఆ హత్యలన్నీ చేసింది బుల్బులే. బుల్బుల్కి బుల్లెట్ తగలడంతో రక్తం కారుతూ ఉంటుంది. అది గమనించిన సుదీప్ బుల్బుల్ దగ్గరికి వెళ్ళబోతాడు. కానీ ఇంతలో సత్య అక్కడికి రావడంతో బుల్బుల్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సత్య వచ్చి, నేను ఆ దయ్యాన్ని చూశాను, ఇక నువ్వు వెళ్ళొచ్చు అంటాడు. సత్య కాగడ పట్టుకుని దయ్యాన్ని అంటే బుల్బుల్ని వెంటాడుతూ వెళ్ళబోతాడు. సుదీప్ సత్యాన్ని అడ్డుకొని, ఆమె దయ్యం కాదు, మీ వదిన అంటాడు. కానీ ఆ పెనుగులాటలో సత్య వినిపించుకోడు. ఆ పెనుగులాటలో కాగడ నుండి నిప్పురవ్వలు పడి అడవిలోని ఆకులు అంటుకుంటాయి. దూరం నుంచి సత్యని గమనిస్తున్న బుల్బుల్ అడవిలో మంటలు అంటుకోవడం చూస్తుంది. సత్య వెంటనే కాగడతో మంటని మరింత వ్యాపింపచేస్తాడు. దాంతో సుదీప్ బుల్బుల్ని పిలుస్తూ ఆమెని వెతుకుతూ వెళ్తాడు. అప్పుడు సత్య రియలైజ్ అయి ఆమె తన వదిన అని తెలుసుకుంటాడు. కానీ అప్పటికే అడివంతా తగలబడుతూ ఉంటుంది. అసలు విషయం ఏంటంటే, మహేంద్ర తనపై అత్యాచారం చేశాక గాయాల నుండి కోలుకున్న బుల్బుల్ మహేంద్ర గొంతు కొరికి చంపేసి ప్రతీకారం తీర్చుకుంటుంది. తనకు వైద్యం చేయడానికి వచ్చిన సుదీప్తో స్నేహం చేస్తుంది. అప్పటి నుండి ఆ ఊరిలోని ఆడవాళ్లను ఇబ్బంది పెట్టే ప్రతి ఒక్కరిని బుల్బుల్ చంపుతూ ఉంటుంది. దినకర్ని చంపడానికి కారణం అతను తన భార్యను చావకొట్టి నడుం విరక్కొట్టి ఉంటాడు. ఆ తర్వాత మరో వ్యక్తి ఒక చిన్న పాపని బలవంతం చెయ్యబోతాడు, అందుకే అతన్ని చంపేసింది. ఇప్పుడు గుర్రపు బండి నడిపే వ్యక్తిని చంపేసింది. ఈ విషయాలు తెలుసుకున్న సత్య తప్పు చేశానని గుండెలు పగిలేలా ఏడుస్తాడు.
కానీ ఆ మంటల్లో చిక్కుకొని బుల్బుల్ చనిపోతుంది. తను చేసిన తప్పుని తలుచుకుంటూ సత్య కుమిలిపోతూ ఉంటాడు. ఎక్కువ రోజులు ఆ ఇంట్లో ఉండలేకపోతాడు. ఒకరోజు ఇంద్రనీల్కి లెటర్ రాసి ఇల్లు వదిలి వెళ్ళిపోతాడు. ఆ లెటర్లో ఇలా రాసి ఉంటుంది, అన్నయ్య నేను పెద్దయ్యాక నీల అవ్వాలనుకునేవాణ్ణి. ఇప్పుడు నీల కాకుండా ఉంటే చాలనిపిస్తుంది, కానీ ఇప్పటికే కొంత నీలా మారిపోయాననే భయంతో ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నాను. ఆ లెటర్ చదివి ఇంద్రనీల్ తిరిగి ఆ ఇంటికి వస్తాడు. ఆ రోజు రాత్రి ఇంద్రనీల్ పడుకుని ఉండగా తనను ఎవరో పిలుస్తున్నట్టు అనిపించి లేచి చూస్తాడు. డోర్ దగ్గర నిప్పు కణికలతో బుల్బుల్ ఆకారం ఏర్పడడం చూసి ఉలిక్కి పడతాడు. నిప్పులో కాలిపోయిన బుల్బుల్ తిరిగి వచ్చి ఆ నిప్పు కణికలతో తన ఆకారం చేసుకొని ఇంద్రనీల్పై ప్రతీకారం తీర్చుకుంటుంది. దాంతో సినిమా ముగుస్తుంది. సో ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంటను కూడా నొక్కేయండి. అలాగే ఇప్పుడు మన ఛానల్ని ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్లో కూడా చూడొచ్చు. అక్కడ కూడా మన ఛానల్ని ఫాలో అయిపోండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.